हाय फ्रेंड्स, अंदर की हाय। ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది బయ్యా సబ్స్క్రిప్షన్ కోసం బయ్యా వీడియోస్ పెట్టట్లేదు, అసలు ఇది ఏమైంది బయ్యా అని చెప్పి అడుగుతున్నారు. అందుకే పాపం మీరు ఎందుకు అలా అడుగుతున్నారని దానికోసం ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను. నేను ఎందుకు పెట్టట్లేదు అంటే, నేను పెట్టిన ఒక వీడియో వల్ల ఒక ఇద్దరు సెలక్షన్కి వెళ్ళలేదు భయపడి. అందువల్ల ఏమో నేను పెట్టడం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారేమో, అంటే భయపడ్డారేమో నా వల్లకే సెలక్షన్కి వెళ్ళలేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను వీడియోలు చేయట్లేదు. కానీ చాలామంది భయ్యా వీడియోస్ పెట్టి భయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు. కనుక ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిన్న జరిగిన సెలక్షన్కి హైట్ అయితే 167.5, హైట్ పెంచలేదు. ఇంకా ట్రే టెస్ట్ చపాతి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కట్ చేయడం అండ్ పప్పులు, వాటి పేర్లు అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చైతే హై రన్నింగ్ ఎవడైతే ప్రాక్టీస్ చేశాడు 24 నిమిషాలు వాడైతే అవుతున్నారు. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేలా ఉంటే 10th పాస్ అయినప్పుడు అదే ఇయర్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చేశారో వాళ్ళంతా రిజెక్ట్ చేశాడు నిన్న. అండ్ డేట్స్ ఎవరెవరు లేవో వాళ్ళే కూడా రిజెక్ట్ చేశాడు. ఒకవేళ డూప్లికేట్ చేసిన వాళ్ళు సైను, నేమ్స్ అన్నీ సేమ్ ఉండేలా చూసుకోండి. ఇంకా ఆడియో కాల్ అయితే ఉంది, ఆడియో కాల్ అయితే ఒకసారి వినండి, మీకు ఒక క్లారిటీ రావచ్చు. చెప్పండి బ్రో, వినబడుతుంది? ఏమైంది? ఏం కాలే, నేను కొట్టేసిన మొత్తానికి. ఎంతమంది వచ్చారు మామూలుగా? నిన్న మినిమం 180-190 అంతే బ్రో మొత్తానికి రన్నింగ్. అయితే తగ్గిపోయారా? తగ్గిపోయారు. అసలు హైట్ ఎవరు 1-2 మెంబర్స్ అంతే, హైట్ ఫెయిల్. ఎంత ఇచ్చాడు హైట్ నిన్న? అంతే నార్మల్ బ్రో, మనకు 160.7 అంతే. అంతేనా? 167 అంతే. 7.5 నుంచి ఇద్దరం బ్రో, ఇద్దరం ఫిట్. ఒడిస్సాకి ఆంధ్రప్రదేశ్ సేమ్, వాళ్ళిద్దరం వీళ్ళు అంతే. 35-45. మేము 2 మెంబర్స్ తెలంగాణ నుంచి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇద్దరు ఫెయిల్ బ్రో. బాగానే చూస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఉండాలి. 2 ఇయర్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నా. ఒక అతను ఏం చేసిండు అంటే 10th పాస్ అయిన ఇయరే స్టార్టింగ్ చేసిండు టోటల్. టెన్త్ చదువుతున్నప్పుడే సర్టిఫికెట్ స్టార్ట్ చేసిండు. అయితే ఆ టెన్త్ చేస్తూ నువ్వు అక్కడ జాబ్ ఎలా చేస్తావని రిజెక్ట్ చేసిండు ఫోన్కి. ఇంకొక డేట్స్ అక్కడ మెన్షన్ చేయలే, సిగ్నేచర్స్ ఇవ్వండి, మిస్టేక్స్. 5 మెంబర్స్ చేయాలి బ్రో, 90 మెంబర్స్ పాస్. నిన్న అయితే ట్రేడ్ టెస్ట్ వచ్చేసి చపాతి చేయమంటాడు. చపాతి చేసి మళ్ళీ దాన్ని కాల్చాలి, ప్లస్ మళ్ళా మనకు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేయాలి. అడుగుతాడు, మన క్వశ్చన్ చేస్తాడు, ఇదే పప్పు ఇదే పప్పు. నేనైతే చెప్పాను, నాకైతే సార్ నాకైతే మేరకు హిందీ అయ్యాదా, తెలుగు బోల్తాను అంటే సరే తెలుగులో చెప్పని ఒక తెలుగు సార్ ఉండి అతను అడిగి చెప్పిండు. తెలుగులో వాళ్ళకి రాకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాడు. చెప్తుంది మినపప్పు, బఠానీ ఇది వేపిన, మళ్ళీ ఆలుగడ్డ కట్ చేస్తుండు, బంగాళదుంప, మన ఉల్లిగడ్డ అంతే బ్రో. టెస్ట్ ఏం లేదు కానీ ఇది మన ఇది సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మంచిగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 2 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి. అవును బ్రో. ఇప్పుడు కొత్త చేయించుకొని టెస్ట్ సరిపోవట్లేదు, సేమ్ అదే ఉండి డేట్లు మార్చేస్తా? లేదు బ్రో, అక్కడ స్కాన్ చేస్తుండు ప్రతి ఒక్కడి. రన్నింగ్ బాగానే ఉంది కదా? రన్నింగ్ నార్మల్ బ్రో, అసలు 5K వేసినట్టు అనిపించలేదు నాకైతే. అలా ప్రాక్టీస్ ఉంటే అలా అనిపించదు, ప్రాక్టీస్ లేకపోతేనే కదా కష్టం. నేను స్టార్టింగ్ లో నీకు 1.5 మంది ఫోన్ చేసిన బాగా పడి బ్రో అంటే చేసేసరికి నాకు అసలు నేను పోయినాక 2.5 మినిట్స్ అయినాక నేను ఆపేసిండు జెండాని. ఈజీగానే అయిపోయింది బ్రో, ఈజీగా వేసేయచ్చు. 22 మినిట్స్ లో ఆల్మోస్ట్ వేసేయచ్చు మన రన్నింగ్ కంప్లీట్ అయిపోద్ది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, 1.5 కేమ్ వస్తుంది అచ్చు. అక్కడ మొత్తానికి ఉతారే, మొత్తానికి డౌన్ ఉంది, ఈజీగా కొట్టేయచ్చు. పెద్దగా ఏం లేదు, ప్రాక్టీస్ ఉంటేనే ఈజీ బ్రో. ప్రాక్టీస్ లేకపోతే పోతారు. ప్రాక్టీస్ లేక మా ఫ్రెండ్స్ వచ్చారు, ప్రాక్టీస్ లేకుంటే 2.5 కేఎం నుంచి పడిపోయారు అంతే. ప్రాక్టీస్ అంటే పక్కా కొట్టచ్చు. రన్నింగ్ ఫిక్స్ 7:15 కి స్టార్ట్ చేసిండు. 7:15
24 మినిట్స్ కంప్లీట్ పక్కా 24 మినిట్స్ ఇందరస్తే అందరం అని చెప్పేసి ముందే తక్కువ మంది కదా తక్కువ మంది రావడం వల్ల నేను త్వరగా షార్ట్ చేసినట్టు అవును సార్ అవును ఎంత అమ్మాయి షార్ట్ అవుతుంది ఆ ఇరు అమ్మాయి షార్ట్ చెప్పిండ్రు ఆల్రెడీ పెద్దగా ఏం పెద్దగా ఏం లేదు బ్రో టెన్షన్ ఏం లేదు గానీ అంతే పెద్ద టెన్షన్ ఏం లేదు ఓకే తెలంగాణ వాళ్ళకి పెద్దగా కాంపిటీషన్ లేదు 1:3 అలా ఉంది అంతేనా బ్రో ఇప్పుడు మన కుకింగ్ కి మినిమం ఎంత రాచారో నీకు తెలుసి నీ క్యాస్ట్ ఏంటి ఓబీసీ బీసీడీ 50 మార్క్స్ వచ్చేలా ఉంటే చూసుకో జాబ్ పక్కా బ్రో పక్కా జాబ్ అసలు ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాంపిటీషన్ ఒక జాబ్ కింద ఉంది బ్రో ముగ్గురే ఉన్నారు ఎగ్జామ్ కి ముగ్గురే ఒక వాష్ ముగ్గురు ఉన్నారు సరే యూట్యూబ్ లో పెడుతున్నావా లేదు అందరు భయపడతారని చెప్పేసి ఏ భయపడలేదు బ్రో మేము 6 మెంబర్స్ వచ్చినాం ఇద్దరం కొట్టినాం ఇద్దరు ముగ్గురు మానేశారు సెలక్షన్ కి ఇలాగా వీడియో పెట్టడం వల్ల చూసి అందుకే నేను మన వల్ల మానేశారని చెప్పి అట్లా ఏమనుకోద్దు బ్రో మన మన దగ్గర టాలెంట్ ఉంటే కొట్టచ్చు ఎంత ఏం భయం చెప్పిన ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీకి 100 మెంబర్స్ సింగిల్ పర్సన్ ఒకరిని తీసుకుంటారు మనం భూమా అదే రే కొంతమంది అలా భయపడ్డ వల్ల నేనేం చేశానంటే పాపం ఎందుకు భయపడుతున్నారు నా వల్ల అనుకుని పెట్టడం నేను కూడా భయపడ్డాను కానీ పక్కన